అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. ఈరోజు మనము ఈ మోకాళ్ళ నొప్పితో బాధపడే వాళ్ళకి ఎక్కువగా, అంటే ఈ మోకాళ్ళ నొప్పులు రావడానికి ప్రధాన కారణం మోకాళ్ళలో ఉండే ఈ కాట్లేజ్ అరగడం అన్నట్టు, అంటే దాన్నే మృదులాస్థి అంటాం. ఎవరికైతే ఈ మృదులాస్థి అరుగుతుందో వాళ్ళకి మన ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఒక లేటెస్ట్ టెక్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్, ఆ పిఆర్పి థెరపీ అనేది ఎక్కువగా మనం చేస్తూ ఉంటాం అన్నమాట, ఇంజెక్షన్ చేస్తూ ఉంటాం వాళ్ళకి. దాన్నే ప్లాస్మా థెరపీ అంటుంటాము. అంటే పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనే ఇంజెక్షన్స్ని ఎవరికైతే మోకాళ్ళు అరుగుదల ఉంటుందో వాళ్ళకి ఈ వాళ్ళ ఆ పేషెంట్ దగ్గర నుంచి బ్లడ్ డ్రా చేసి ప్లేట్లెట్స్ని సపరేట్ చేసి ఆ ప్లేట్లెట్స్ని వాళ్ళ మోకాళ్ళలో ఇంజెక్షన్ చేస్తుంటాం అన్నట్టు. అలా చేసినట్లయితే వాళ్ళకి ఏదైతే అరిగిన కాట్లేజ్ ఏదైతే ఉందో అది మళ్ళా తిరిగి పునరుత్పత్తి అవుతూ ఉంటుంది. ఇటువంటి ఈ లేటెస్ట్ ట్రీట్మెంట్ చేస్తుంటామో వాళ్ళకి ఒకసారి ఇంజెక్షన్ చేసిన తర్వాత పోస్ట్ ప్రొసీజర్స్ తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళు ఎటువంటి ట్యాబ్లెట్స్ మాత్రమే వాడాలి, అంటే ఎటువంటి ట్యాబ్లెట్స్ వాడకూడదు అంటే అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సో ఎవరైతే ఈ పిఆర్పి ట్రీట్మెంట్ అంటే పిఆర్పి ఇంజెక్షన్స్ చేయించుకుంటారో వాళ్ళు ఇమీడియట్గా ఫస్ట్ థింగ్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, వాళ్ళకి ఈ పెయిన్ కిల్లర్స్, జనరల్గా మనం ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు అన్నట్టు. అంటే నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, అంటే లైక్ బ్రూఫిన్ కావచ్చు, పారాసిటమాల్ లైక్ నాప్రోసిన్ కావచ్చు, డైక్లోఫినాక్ కావచ్చు, కిటోలాక్, ఇటువంటి పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడుతుంటారు. వాళ్ళు ఫస్ట్ థింగ్ వాళ్ళు ఈ పెయిన్ కిల్లర్స్ అనేది కంపల్సరీగా వాళ్ళు వాడకూడదు అన్నట్టు. అంటే అట్లీస్ట్ మినిమం మేము డాక్టర్స్ అడ్వైస్ చేసేంత వరకు ఈ పిఆర్పి ట్రీట్మెంట్ చేసుకునే వాళ్ళకి ఈ పెయిన్ కిల్లర్స్ ఫస్ట్ థింగ్ వాళ్ళు కంప్లీట్గా స్టాప్ చేయాల్సి వస్తుంది. వీళ్ళకి ఎవరికైతే పెయిన్ ఉన్నట్లయితే వాళ్ళకి డిఫరెంట్ నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ బదులు వాళ్ళకి ఓపియాయిడ్స్ అనేది కొన్ని సపరేట్ అంటే స్పెషలైజ్డ్ ట్యాబ్లెట్స్ అనేది ట్రెమడాల్స్ కావచ్చు, అటువంటివి వాళ్ళకి అడ్వైస్ చేస్తుంటాం అన్నట్టు. అంతేకాకుండా కొంతమందికి ఈ బ్లడ్ థిన్నర్స్ వాడుతుంటారు ఎక్కువ, జనరల్గా ఈ క్లోపిడోగ్రిల్ అని, ఎకోస్ప్రిన్, ఇటువంటి ట్యాబ్లెట్స్ వాడుతుంటారు. జనరల్గా వీళ్ళకి ఏంటంటే ఈ పిఆర్పి ట్రీట్మెంట్ చేసుకునే ముందు వాళ్ళని ఒక మినిమం 7 డేస్ స్టాప్ చేసి రమ్మంటాము. అటువంటి వాళ్ళు మాత్రం మళ్ళా ఈ పిఆర్పి చేసుకున్న తర్వాత ఈ క్లోపిడో ఏదైతే బ్లడ్ థిన్నర్స్ ఉన్నాయో అవి మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవచ్చు, దానివల్ల ఎటువంటి ప్రాబ్లం లేదన్నట్టు. కాకపోతే వాళ్ళు కంపల్సరీగా చేసుకునే ముందు మాత్రం స్టాప్ చేసి రావాల్సి వస్తుంది. సో ఇది కాకుండా వాళ్ళకి ఏంటంటే ఈ పోస్ట్ ప్రొసీజర్స్ తర్వాత మన జనరల్గా అడ్వైస్ చేసేది ఫస్ట్ 0 to 3 డేస్. ఈ 0 to 3 డేస్ వాళ్ళకి జనరల్గా ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ ఉంటుంది అన్నట్టు. అంటే ఈ ఎప్పుడైతే ఇంజెక్షన్ చేయడం వల్ల వాళ్ళకి కొంత పెయిన్ అనేది అబ్జర్వ్ చేస్తుంటాము, ఈ పీరియడ్లో వాళ్ళకి జనరల్ ఒక రెస్ట్ అనేది అడ్వైస్ చేస్తాం. అంటే ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్ రెస్ట్ అని కాదండి, రెగ్యులర్ మినిమల్ యాక్టివిటీస్ చేసుకోమని, ఇంట్లో చిన్న చిన్న యాక్టివిటీస్ చేసుకోమని అడ్వైస్ చేస్తుంటాము. అట్ ద సేమ్ టైం వాళ్ళు కింద కూర్చోవడము, స్టెప్స్ ఎక్కడము, ఇండియన్ టాయిలెట్స్ యూస్ చేయడం అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయమని అడ్వైస్ చేస్తాం అన్నట్టు. దెన్ 4th నుంచి 14th డే వరకు వాళ్ళకి లైక్ ఏంటంటే ఒకసారి ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అయిన తర్వాత నెక్స్ట్ స్లోగా వాళ్ళు ఏంటంటే రీజనరేటివ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. దెన్ ఈ 4th నుంచి 14th డే వరకు వాళ్ళకి లైక్ మైల్డ్ టు మోడరేట్ ఎక్సర్సైజ్ అడ్వైస్ చేస్తాం అన్నట్టు. ఈ మైల్డ్ టు మోడరేట్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో దాంట్లో వాళ్ళకి ఏంటంటే చిన్న చిన్న లైక్ క్వాడ్రిసెప్స్ మజిల్ స్ట్రెంథనింగ్ అంటే తొడలో ఉండే కండరాలు వాటికి సంబంధించిన ఎక్సర్సైజ్ అడ్వైస్ చేస్తుంటాము. అటువంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవటము అండ్ లైక్ వాకింగ్ అనేది అంటే నార్మల్గా లైక్ లిమిటెడ్ డిస్టెన్స్ వాకింగ్ చేసుకోవడం ఇటువంటి అడ్వైస్ చేస్తుంటాం. అంతేకాకుండా వీళ్ళు ఎక్కువగా స్టెర్నస్ ఎక్సర్సైజ్ చేయకూడదు అన్నట్టు, అంటే లైక్ జంపింగ్ కానీ అంటే జాగింగ్ కానీ రన్నింగ్ కానీ ఇటువంటివి మాత్రం అవాయిడ్ చేయాల్సి వస్తుంది. సో ఈ 4th నుంచి 14th డే వాళ్ళకి జనరల్గా మేము అడ్వైస్ చేసేది క్వాడ్రిసెప్స్ మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజు, దెన్ సైక్లింగ్, ఒకవేళ స్విమ్మింగ్ అటువంటివి ఏదన్నా ఉంటే స్విమ్మింగ్ చేయటము, ఇటువంటి అడ్వైస్ చేస్తాం అన్నట్టు. ఇది కాకుండా సేమ్ ప్రోటోకాల్స్ కంపల్సరీగా వాళ్ళు ఈ 4th నుంచి 14th డేలో కూడా వాళ్ళు కింద కూర్చోవడము, స్టెప్స్ ఎక్కడము, ఈ ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయడము ఇటువంటివి కూడా అవాయిడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ 15th నుంచి మనకి ఆల్మోస్ట్ 2 వీక్స్ తర్వాత నుంచి వాళ్ళకి ఈ రీగ్రో ప్రాసెస్ అనేది ఎక్కువగా ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది. ఆ పీరియడ్లో మాత్రం వాళ్ళకి డెఫినెట్గా ఆల్మోస్ట్ స్టెర్నస్ ఎక్సర్సైజ్ అన్నీ కూడా మనకు రీస్టార్ట్ చేయొచ్చు అన్నట్టు. లైక్
ఫాస్ట్ వాకింగ్ కావచ్చు, జాగింగ్ కావచ్చు, లైక్ ఈవెన్ సైక్లింగ్ కానీ, ఇటువంటివన్నీ కొంచెం రెగ్యులర్ యాక్టివిటీస్ని వాళ్ళు అంటే రీస్టార్ట్ చేయమని అడ్వైస్ చేస్తుంటాం అన్నమాట. ఇది అండి మా జనరల్గా మనము ఎవరైతే ఈ పిఆర్పి ఇంజెక్షన్స్ ఈ మోకాల్లో చేసుకుంటారో, అంటే మోకాల్లో ఉండే కాట్లేజ్ అరిగిన వాళ్ళకి ఈ పిఆర్పి ఇంజెక్షన్ చేసుకున్న వాళ్ళకి మనకి ఇట్లా 3 స్టేజెస్లో 0 నుంచి 3 స్టేజ్ 3rd డే వరకు లిమిటెడ్ యాక్టివిటీస్ ఆల్మోస్ట్ ఆల్ చిన్న చిన్న రెగ్యులర్ అంటే ఇంట్లో వాకింగ్ ఇటువంటివి చేసుకోమని అడ్వైస్ చేస్తాము. అండ్ దెన్ అట్ దట్ సేమ్ టైం ఈ పెయిన్ కిల్లర్స్ మాత్రం యూస్ చేయొద్దని అడ్వైస్ చేస్తాం అన్నట్టు. 4th నుంచి 14th డే వరకు మైల్డ్ టు మోడరేట్ ఎక్సర్సైజ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ 14th నుంచి మనకు రిమైనింగ్ డేస్లో మనకి వాళ్ళకి కొంచెం స్ట్రెనస్ ఎక్సర్సైజ్ చేసుకున్నట్టయితే వాళ్ళకి ఈ వాళ్ళకి రిజల్ట్స్ అనేది చాలా వరకు చాలా బాగా ఉంటుందండి. ఈ ప్రోటోకాల్స్ కానీ పాటించినట్టయితే వాళ్ళకి ఎక్సలెంట్ ఈ రిజల్ట్స్ అనేది మేము చూస్తుంటామండి. ఇదే అండి ఈ పోస్ట్ పిఆర్పి ప్రోటోకాల్స్.